ఏం 12వ తారీఖు నుంచి మందు బ్యాన్ అన్నారు, కానీ జరిగేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది, దాన్ని ఎవరూ ఆపలేరు. జనాలు కూడా మూడు అందించాటా తీసుకుంటున్నారు, కానీ ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తున్నారు, వాళ్ళు మారారుగా. ఎలక్షన్ టైంలో జరిగిందో లేదో తెలియని ఎన్టీఆర్ టైంలో కానీ మందు బ్యాన్ చేయడం అనేది జరిగింది, ఆల్రెడీ ఆంధ్రాలో ఒకసారి జరిగింది, కానీ ఎలక్షన్స్ టైంలో అనేది ఫస్ట్ టైం అని నాకు తెలిసిన అంతవరకు బ్యాన్ చేయడం అనేది అఫీషియల్గా జరిగింది. అన్అఫీషియల్గా జరగాల్సింది జరుగుతూ ఉండదు, లేకపోతే అదే ఉండదు. ఇంకో విషయం ఏంటంటే మందు బ్యాన్ చేశారని చెప్పి బ్లాక్లో ఇంకా ఎక్కువ రేటుకి అమ్ముతారేమో, ఎందుకంటే ఎలక్షన్కి కన్ఫామ్గా పంచుతారు. ఇప్పుడు రాజకీయ నాయకుడు అనేవాడు ఎవరైనా పంచాల్సిందే, పంచుతారు, అది కామన్గా జరిగేది. అది దాని మించి ఇంకా ఇదేం లేదు. ఇక్కడ ప్రతి మనిషికి మూడు బట్టలు మించి ఇవ్వకూడదని ఉన్నప్పుడు ఆ షాపులు ఉన్నా మధ్యాహ్నం పంచలేరు, బారుల్లో నుంచేమో బయటకు ఇచ్చేదానికి లేదు పర్మిషన్, అక్కడే తాగాలి. వైన్ షాపుల్లోనేమో మూడు బాటిల్ మించి మనిషికి ఇచ్చే పర్మిషన్ ఇది లేదు. కాబట్టి అవి తీసేసినంత మాత్రాన కంట్రోల్ అవుతుంది, ఉన్నంత మాత్రాన ఆగుతుంది అని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. రెండు, సడన్గా ఒకసారిగా అట్లా బంద్ చేసేస్తే కొంతమంది రెగ్యులర్గా తాగేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం తీవ్రమైన పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళ హెల్త్ పరంగా రెగ్యులర్గా తాగేవాళ్ళు మంచిదే చేస్తే. ఇది ఒక విధంగా ఇప్పుడు 29 వరకే కాకుండా పూర్తిగా కూడా తీసేస్తే ఇంకా బాగుంటుందేమో అని కోరుకుంటున్నాం. యాక్చువల్గానండి ఇప్పుడైనా సరే బార్స్ వాళ్ళు కోర్టులకు వెళ్తే కోర్టు మళ్ళీ వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంది. ఒక గవర్నమెంట్ షాపుల వరకే బంద్ చేసుకోవడానికి ఇది సరిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు షాపులన్నీ వీళ్ళ కింద నడుస్తున్నాయి కాబట్టి. ఇంతకుముందు ఇలాంటి వ్యవస్థ ఉండేది కాదు కదా, అప్పుడు వైన్ షాపులు కూడా ప్రైవేట్ వాళ్ళకి పరంగా ఉండేవి. మనం ఇట్లా నిర్ణయం సడన్గా నేను నెల రోజులు బంద్ చేస్తున్నాను అంటే వాళ్ళు ప్రభుత్వం మళ్ళీ కోర్టుకు వెళ్ళేవారు, మేము సంవత్సరాన్ని సరిపడా పాడుకున్నాము, ఇన్ని సెలవులు ఉంటాయని మాకు తెలుసు, ఇన్ని రోజులు బంద్ చేస్తే మేము వ్యాపార పరంగా నష్టపోతామని వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా బార్లు వాళ్ళు వెళ్ళచ్చు, ఒక గవర్నమెంట్ షాపుల వరకు బంద్ చేయడానికి చట్టం పర్మిషన్ అలౌ చేస్తుంది, దానికి ఏమి చేయడానికి లేదు. మంచిదేనండి, మంచి ఆలోచన. పర్మనెంట్గా కూడా బంద్ చేసేస్తే ఇంకా మంచిది. ఇంతకుముందు ఎక్కడ చూడనాయి, తక్కువ రేట్లు పనికిరాని అవన్నీ పెట్టి 100, 250 రూపాయలకి 300 రూపాయలకి అట్లా అమ్ముతున్నారు. అవి తాగడం వలన ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను నష్టపోతున్నారు జనాలు. ఆల్టర్నేటివ్ లేనప్పుడు, మంచిది లేనప్పుడు ఉన్నదే తీసుకుని తాగేస్తున్నారు. వాళ్ళకి ఆలోచన రావట్లేదు మంచిది తాగచ్చా తాగకూడదని తెలియట్లేదు, కాబట్టి దాని బదులు తీసేశారనుకోండి, బెటరే కదా.